আজিরা বাক্যকে তোমার হস্তে সমর্পণ করে প্রার্থনা করছি প্রভু, আমার প্রার্থনা শুনিতে ধন্যবাদ, তবে দিচ্ছ ধন্যবাদ, যীশু নামে মাগছি পিতা, আমেন, হালেলুয়া, প্রেজ লর্ড, ప్రభుంగ నామ ధన్యవాదం, దేవుని నామానికి వందనాలు, అజీశ్వరంగర పాద బిడరే ఏకతర కురువాని మంది ప్రభు సహాయ పరిచింది శక్తిపై ధన్యవాదం. ఈ రోజు దేవుని యొక్క సన్నిధి లేకముగా కూడి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. రబ్బర్ దినమేమనే గోరే ప్రేయర్ కురువాపై ప్రభు అమ్మ మనకు సహాయ కొరుచు. ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో ఇంటి దగ్గర ఉండి దేవుని ఆరాధించడానికి దేవుడు ఒక మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. బౌత లోకమానే బౌత దుఃఖితో క్లేశరే వచ్చింది, చాలా మంది ప్రజలు చాలా దుఃఖముతో బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు సమాధాన పరుచును గాక, శాంతిని అర్పించును గాక. ఈ రోజు ఇంకొక రోజును కూడా దేవుడు మనకు అప్పగించి ఉన్నారు. ఆయుసు ఆరోగ్య బలం శక్తి అమ్మ మనకు దొచ్చింది సత్యపాయి ప్రభు. ఆయుసు ఆరోగ్యము బలమును దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రభు అమ్మ మనకు అయితే సాధ్య కూర్చుంది సత్యపాయి ప్రభుకు ధన్యవాదాలు. దేవుడు మనల్ని ఎంతగానో సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. అది మన నాలికతో వర్ణించడము చాలనిది. జతిపాయి ప్రభు ప్రభుకు ధన్యవాదం కొరంది. అది గురించి నేను దేవునికి వందనాలు తెలియపరుచుచున్నాను. అది సమస్త భాయి మనకు ప్రభు ఆశీర్వాదం. ఈ రోజు పక్కటి వేళ ప్రతి సహోదర సహోదరి బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించుడు గాక. మత్తయి సమాచారకు ఆశీర్వాద. మనందరం కూడా మత్తయి సువార్తలోకి మన మనసును తీసుకొద్దాం. మత్తయి సమాచారం 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయములో 31-32వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13:31-32. He presented another parable to them. The kingdom of heaven is like a mustard tree that a man took and sowed in his field. It is the smallest of all the seed, but when grows, it's taller than the vegetables and become the tree, so that the birds of the skies come and nest in its branches. తాహా సబు విద్యఠారు విద్రో మాత్ర తాహా బొడిలే సబు సాగుఠారు బొడో హై యాపరి గొచ్చ హుయె జె ఆకాశర చడై మానే ఆసి తాహారు ఢాళో రే వాస కరంది సెసే మనే వౌ గొటి దృష్టాంత కో 31 వాయికనా మనే 31 సెసే మనే నంబు ఆ గొటి దృష్టాంత దై కో హే సర్గరాజ్యో ఏ ప్రకార గొటియే సోరిష ధానా పరి తాహా నీ ఆపణ లోక జనే లోక ఆపణా కేత్రరే బుణిలా. ఆపణ మనే అజి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 31-32 దాకందు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో దాని 31-32 వచనాన్ని ఈ రోజు మనం ధ్యానించుకుందాం. రబ్బర్ రబ్బర్ దీని గొట్టే విషయం చిందా కొని అసచ్చు. ఆదివారం రోజుని ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం. పోయిన రోజుల్లో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి వచ్చాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానం గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. రెండు ఉపమానాలు మనం చదువుకొని వచ్చేసాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానములో నాలుగు ఉపమానాలు ఆయన తన శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సాతోటి దృష్టాంత మధ్యరు ఈ 7 ఉపమానాలు మధ్యలో నుంచి దీట దృష్టాంత మాత్రక యేసు శిష్యమానకు వ్యాఖ్యాపన. 2 ఉపమానాలు మాత్రమే శిష్యులకు యేసుక్రీస్తు వారు దానిని పూర్తిగా వివరించి వర్ణించి చెప్పి ఉన్నారు. సభు మిగతా అన్నింటినీ కూడా అంటే వ్యక్తి పరంగా శిష్యులు దానిని అర్థం చేసుకుని వ్యాఖ్యాన్ని పరుచుకోవాలన్న విధానము. ఈశ్వరమ్మ మనకు వ్యాఖ్య కొరివటకి ఏమిది? యేసుక్రీస్తు వారు మనకి ఉపమానాలు వ్యాఖ్యాన పరిచినది ఎటువంటిది? మార్కు సువార్తల పుస్తకము 4:34-34 మార్కు సువార్త 4:34
he did not speak to them without a parable privately. However, he would explain everything to his own disciples. వారికి ఇసర్ కింది దలే గోపనరి వారికి అన్ని విషయాలు రహస్యంగా అబే ఈశ్వరంగర నికటవర్తి ఐకిని బొసువా లోక మానకు ఈశ్వర గోపనరే తంగర అభిషేకుడికో అమ్మ మానకు వ్యాఖ్య కొరింది. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏసయ్య దగ్గర వచ్చిరే కూర్చున్న విశ్వాసులకు ఏసయ్య కొన్ని విషయాలు రహస్యంగా బయలుపరచున్న దేవుడు. గుప్త భావరతమ ఈశ్వరంగర చమ్మర బొసులే గోపనరే ఈశ్వర తుమర సైట వ్యాఖ్య రహస్యంగా దేవుని యొక్క సమయములో దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని ఏర్పరచుకొని కూర్చోగలిగితే దేవుడికి మీ దగ్గర చెప్పడానికి కొన్ని రహస్య మాటలు ఉన్నాయి. తుమ్మే కార్య సంగరే మిసికి రోహంది నీవు ఎవరితో కలిసి కూర్చునేదో ఆ కూర్చున్న వ్యక్తి యొక్క స్వభావమే నీ జీవితంలో కూడా అంటుబాటు కలిగేది. జీసుంగర సాహిత్యీసుంగర సాహిత్య బొసికి ప్రార్థన కొరబా బైబుల్ పొడివా ధ్యాన కొరీసుంగర స్వభావ తుమ్మటారే అసలు. ఏసయ్య దగ్గర కూర్చొని నీవు సమయాన్ని ఏర్పరచితే లేకపోతే ఏసయ్య దగ్గర కూర్చొని సమయాన్ని వేరు చేసుకుంటే ఏసయ్య దగ్గర నుంచి కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు. నీవు స్నేహితులతో అనుబంధం కల్పించి తిరిగిన ఒక వ్యక్తి అయితే తంగర స్వభావ తుమకి లాగి వారి యొక్క స్వభావము వారి యొక్క అలవాటులు నీ జీవితంలో కూడా కొనసాగిపోతుంది. వారి స్నేహితుడి యొక్క ఆలోచనలు తలంపులు నిన్ను కూడా ఏం చేస్తుంది నడిపించడానికి సహాయపరుస్తుంది. ఉద్దేశం అందుకే ఈ రోజు పగటి వేళ నేను మీకు చెప్పాలని కోరి వచ్చేది రహస్యముగా దేవుని కొరకు సమయాన్ని ఏర్పరచడానికి సమయం ఏర్పరచుకో. బైబిల్ గుప్త విషయం అలాగైతే దేవుడు నీకు బైబిల్లో ఉన్న రహస్యములను దేవుడు నీకు బయలుపరుస్తారు. ఈ రోజు పగటి వేళ ఎంత మంది కూర్చోడానికి సిద్ధము కలిగిన వారు ప్రభుత్వం సహితం గోమనరే కొత్త అలాగైతే దేవుడు నీతో రహస్యముగా మాట్లాడతాడు. అందుకే మనం చదువుకుంటున్న వాక్యములోకి మనం తిరిగి వద్దాం. అలే మత్తయిసుమారో 13వ అధ్యాయం 31వ మత్తయి సువార్త 13వ అధ్యాయములో 31-32వ వచనము ఇక్కడ కూడా సరస్సుల విషయం ఈశ్వరుకు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆవగింజ గురించి చెప్తున్నట్టుగా చూడగలుగుతారు. విషయరే ఈశ్వర కోహతులే ఆవగింజ గురించి యేసయ్య చెప్తున్న ఉపమానము కారణం ఈ మత్తయి ఈ నూతన నియమరే ఈ కొత్త నిబంధనలో పాంచట్టి స్థానరే ఈ సరస్సు విషయం కదా ఐదు చోట్లలో ఆవగింజ గురించి వర్ణించుకొని చెప్పబడి ఉన్నది. అక్కడ ఏసీ చెప్పినది సొరసు పరి విశ్వాసతిలే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పహాడకు తమే గుంజి చాబోలి కోయలేసే గుంజి జీవ ఈ కొండని కదిలిపోమని చెప్తే అది కదిలిపోతుంది. ఇదే యేసుక్రీస్తు వారి రెండోసారి ఆవగింజ గురించి చెప్పుతున్నది. మూడో మారు యేసయ్య చెప్పినది మార్కోసు సమాచారం మార్కోసు వార్త 4వ అధ్యాయము 31వ వచనము సొరసుకు మనసు మట్టిలో పుక్కలే అక్కడ ఒక మనిషి ఆవగింజను మట్టిలో పాతి పెట్టాడు ఇన్ని తిని మూడోదిగా క్షమించాలి నాలుగోదిగా లూకాసు సమాచారం 13వ అధ్యాయం 19 పదరు లూకాసు వార్త 13వ అధ్యాయము 19వ వచనం అక్కడ ఈ రీతిగా చెప్పబడుచున్నది మనసు ఒక మనిషి తంగర ఉద్యానరే తన తోటలో సరస్సు సాదృశ్యం ఆయన ఆవగింజను విత్తనం వేసినట్టుగా సాదృశ్యం అని చెప్పబడుచున్నది. ఇది ఎవరు కోయవట లూకాసు సమాచారం ఇక నేను చెప్పేది లూకాసు వార్త
పదిహేడో అధ్యాయములో ఆరో వచనము ప్రభు ఎనిమిది కోవతులు దేవుడు ఈ రీతిగా చెప్పిన మాట సరస్సు పరి విశ్వాసం ఆవగించంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టుకు మన ఈ టింబిరి కచ్చకు సముద్రకు అంటే ఈ కంబలి చెట్టును అంటే సముద్రములో పడిపోమని చెప్తే అది పడిపోతుంది ఈ ఐదు రకమైన చోట్లలో యేసుక్రీస్తు వారు ఆవగింజ గురించి చెప్తున్నారు సరస్సులో ఈ ఆవగింజ దశ పుట్ట పొందర పుట్టు ఎక్కువ అయితే పదడుగులు పదిహేను అడుగు వరకు దాని అదేం చేస్తుంది పెరిగింది ఈ సరస్సు సత్తిగాక ఓడిపారండి ఆ ఆవగింజ పదిహేను వరకే పది నుంచి పదిహేను అడుగుల వరకే అది పెరగలిగేది అర్థం అంటే నేను వీటిని చెప్పొచ్చిన అర్థం ఏమనగా సరస్సుల విషయం చిందాకరికి దక్కివా ఈ ఆవగింజ విషయం మనం చూసుకుంటూ రావాలి మత్తయి సువార్తకు మళ్ళీ తిరిగి రావాలి పదమూడు అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండో వచనాల్లో సరస్సుల విషయం కోణ కోచండి తొమ్మిది ఆవగింజ విషయం గురించి ఏం బైబిల్ చెప్తున్నదో చూడండి ప్రథమ ఈ సరస్సుకు అమర విశ్వాస కమెతున్నారు మొదటిగా ఈ ఆవగింజను మన విశ్వాసాన్ని విశ్వాస జీవితాన్ని గుర్తింపు చేసుకోవచ్చు ఇది లూకాసు సమాచారం అప్పుడు లేకుండా సత్ర అధ్యాయం చోపదం పడదు ఇక మీరు లూకాసు వార్త పదిహేడో అధ్యాయము ఆరో వచనం చూడండి ప్రభు కవుల జది గట్టి సొరుసు దాన పొరి తమ మనగర విశ్వాస దాయే తాహా గెలే ఏహి తుదో కోళి గొచ్చపు సుమే మా విశ్వాసము సారీ ప్రభు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను పదిహేడో అధ్యాయం ఆరో వచనములో సరస్సుకు కోణ కోచండి ఆవగింజకి ఏం చెప్పబడుచున్నది అమర విశ్వాసకు తున కొరంది అది మన విశ్వాసాన్ని ఆధారం చూపించుచున్నది అది సకాలే అప్రమాణకర విశ్వాసం చోట విశ్వాసం ఈ రోజు పగటి వేళ నీ విశ్వాసము చాలా చులకనిది చిన్న విశ్వాసము అనేక లాగే సరస్సుకు కొహంది అనేక మంది ఆవగింజకు చెప్పేది అది ఒక చిన్న విశ్వాసాన్ని గుర్తు పెట్టిస్తున్నట్టుగా చెప్తున్నది కానీ నేను చెప్పొచ్చేది అది కాదు సరస్సు బిత్తర కొట్టే జీవనం వచ్చి అంటే ఆవగింజ లోపల ఒక జీవం ఉంది నేను చెప్పొచ్చింది అర్థమవుతుంది చుట్టేవి తా బిత్తర కొట్టే జీవనం ఆవగింజ చిన్నదైనా కూడా అందు లోపల ఒక జీవం ఉంది అది తుమ్మే మట్టిలో పొక్కదు దానిని నువ్వు మట్టిలో గాని పాతి పెడితే కొడియ దినం ఎక్కువ దిన బిత్తర ఇరవై రోజులు లేకపోతే ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజు గతించిన తర్వాత లేకపోతే కొన్ని రోజులు గతించిన తర్వాత సరస్సు ఆవగింజ మట్టిలో నుంచి అంకురుదేమో అది సేకరించి బయటకు వస్తుంది ఇప్పుడు నేను దీనికి చెప్తున్న అర్థాన్ని మీరు వివరించుకోగలుగుతారు సరస్సు పోలి విశ్వాసం పోలి అర్థం ఈ ఆవగింజ పోలే ఉన్న విశ్వాసం అని చెప్పేది విశ్వాసం అంకురుదేవారు బడివారు వచ్చి అంటే నీ విశ్వాసము పెరిగి తీరుతూ రావాలి ఎక్కడ యేసుక్రీస్తు వారు రెండు విషయాలే చెప్పొచ్చినది సత్ర అధ్యాయం కొడి పదరి మత్తయి సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచనంలో సరస్సు పరి విశ్వాసం నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలే ఈ పహారక గుంజి పారివు ఈ కమ్మలి చెట్టుని నువ్వేం చేయొచ్చు దూరపరచొచ్చు ఈరోజు పగటి వేళ నేను చెప్పొచ్చిన విషయాన్ని జాగ్రత్తగా చూసుకో ఈ పహాడం ఒడిపోనాయి ఈ కొండ అంటూ ఉన్నది పెరగదు తుమ్మె కెత్త వరుస పహాడకు దక్కలే సపగడ అజీ విసిమిది నీవెన్ని సంవత్సరాలు అయినదో నాకు తెలియదు కానీ కమ్మల
చెట్టుని చూడు కొండని చూడు కొండ ఎలా ఉందో అలాగే ఉంది దుమర విశ్వాసం గాని నీ విశ్వాసమో విశ్వాసానికి సాదృశ్యం ఏచితే సరసు నీ విశ్వాసానికి సాదృశ్యం కలుగుచిన మట్టిలో పడేసే చెక్కించి దిన పొరసే ఉట్టివో అది కొన్ని రోజులు పోతే అది శిఖరించొస్తది దుమర విశ్వాసం బొడివా విశ్వాసం నీ విశ్వాసం పెరుగుతున్న విశ్వాసంగా మారింది విశ్వాసం అంకుర్దేవ విశ్వాసం నీ యొక్క విశ్వాసం పెరుగుతూ పెరిగొచ్చుతున్న ఒక విశ్వాసం అయింది అంటే పెరుగుతున్న విశ్వాసం ఉంటే కొండలను కూడా వాటిని ఏం పెరగలేని కొండ పెరుగుతున్న విశ్వాసం ఉంటే పెరగలేని కొండను దూరపరచుకోవచ్చు నేను చెప్పిన ఈ పదం ఎంత మందికి అర్థమైందో నాకు తెలియదు విశ్వాసమే దేవుని యొక్క బిడ్డలారా విశ్వాసం దేవుని యొక్క విశ్వాసము విశ్వాసం పెరిగింప చేసే విశ్వాసం అయితే పెరగలేని శక్తి వచ్చి ఒక కొండని కూడా కదిపించగలిగి ఉన్న విశ్వాసం ఉంది ఎందుకే ఈ రోజు పగటి వేళ విశ్వాసాన్ని పెంకింప చెయ్యము చిన్న విశ్వాసము కొంత పెరిగిందే సమస్య కొండల వంటి ఉన్న సమస్యలు ఈ రోజే ఆ చోటు నుంచి కదిలిపోతాయి ఆ చోటులో నుంచి దూరాన్ని నా ముందుగా ఎదురుగా నిలబడి సమస్య అంటున్నాను దూరం ఎలా చెప్తావో అది అలాగే సంభవిస్తుందని బైబిల్ చెప్తున్నది విశ్వాసి బహుత విశ్వాసి మనకు చాలా మంది విశ్వాసులకు ఇప్పుడు కూడా తెలియట్లేదు విశ్వాసానికి ఎంత శక్తి ఉన్నదో విశ్వాసం తిని పదవు విశ్వాసం అంటే మూడు పదాలే గొప్ప శక్తి ఉంది విశ్వాసాన్ని పెంపింప చేయుడిన విశ్వాసం విశ్వాసానికి కొనసాగాలి దినవేళే ఈ రోజు పగటి వేళ ఆరాధన మధ్యలో మనందరి ఆరాధన మధ్యలో ముందర కైవారొచ్చి నోటితో చెప్పుకోవాలి విశ్వాసము బొడైవి నా విశ్వాసాన్ని పెంపింప చేసా ఈ రోజు కొండని నేను దూరపరుస్తా లోకాసు వార్తలోకి వచ్చినప్పుడు అదే సత్ర చోపదరి 17 అధ్యాయం 6వ వచనములు పాంచి పదట్టు పొడలేక తన అర్థం తమకు దాని 5వ వచనానికి చదివితేనే దాని అర్థాన్ని తెలుసుకోగలిగేది శిష్యమానే అసికిరి ఈశ్వరుకు కోయిలే శిష్యులు ఏసై దగ్గరికి వచ్చి చెప్పినది యేసు ఏసయ్యా అవర విశ్వాసం ఇంకా బొడేదో ఆ విశ్వాసాన్ని కొద్దిగా పెంపొమ్మ చేయవయ్యా అది తుమ్మ ప్రార్థన కొరు బాబు కట్టదమ వచ్చింది ఈ రోజు ఎంత మంది ప్రార్థన చేయడానికి ఉన్నారు ప్రార్థన కొరత విశ్వాసం ప్రార్థన చేసే విశ్వాసం పెరిగింది ప్రార్థన కొల దినంత దినతమ ప్రార్థన దైనందిన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేసి చూడు ప్రార్థన బొడైదవు ప్రార్థన పెంపింపచేయి ప్రార్థన బొడైవ శక్తి శక్తి వచ్చి ప్రార్థన పెరిగించేస్తే దానికి శక్తి ఉంది ప్రార్థన శక్తి వచ్చి విశ్వాసం బొడైవ ప్రార్థన యొక్క శక్తి విశ్వాసాన్ని పెంపింపచేసి కోయినా లేకపోతే శిష్యులకు ఏసీ దగ్గర చెప్పరు కదా అది తుమ్మ కొయి పారి ఒకే ఈ రోజు నువ్వు చెప్పగలుగుతావా మోర విశ్వాసం ఇంకా బొడైదవు నా విశ్వాసాన్ని పెంపింపచేయి నా విశ్వాసం పెరిగితే అంటే నీ విశ్వాసాన్ని అడ్డుపరచుచిన కొన్ని చెట్లు ఉన్నాయి సముద్రాన్ని లోపలికి వెళ్ళి పడిపోద్ది అర్థం చెప్పొచ్చినది అర్థం అవ్వట్లేదేమో ఇస్రాయల్ ప్రజలు రోజుకు రోజు పెరుగుతున్నారు అంటే ఇస్రాయల్ ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్నప్పుడు కదా జాతర పుస్తకం మొదటి అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు దినకు దిన బడుగుతుంది ఇస్రాయల్ ప్రజలు రోజుకు రోజుకు పెరుగుతున్నారు లోకమానకు ఆ పెరుగుచిన ప్రజాంగాలని అడ్డుపరుచుటకు పరవన్ రాజు నిలబడ్డాడు ఆ
అంటే పెరుగుచున్న జనాంగాన్ని పెరగకుండా అడ్డపరుచుచున్న ఒక శక్తి. ఆ శక్తికి ఈశ్వర కోణకలే. ఆ శక్తిని దేవుడు ఏం చేశారు? అదే గాత్ర పుస్తక 14వ అధ్యాయం రే. యుగమకాండం 14వ అధ్యాయములో సుస్సాగర సారీ ఎర్ర సముద్ర మధ్యను మన సుస్సాగర రే సేమానకు పొక్కైలే. ఆయన్ని ఎర్ర సముద్రంలో ముంపి ముంచి వేసేశారు. కలిపి చదివితే విశ్వాసకు నోబడి మాపు అట్టకి కొట్టే గచ్చు. నీ విశ్వాసాన్ని పెరిగింపచే పెరగింపకుండా అడ్డుపరుచుచున ఒక జట్టు. ఆ గచ్చు దాత్రా పుస్తక అశ్వాసమే. ఆ జట్టు నిర్గమాకాండముకు వచ్చినప్పుడు ఇస్రాయల్ పోయే లోకమానకు నోబడి మాపై ఒట్టకి మా శక్తి ఫరవర్ ఇస్రాయల్ ని పెంపింప చెయ్యకుండా అడ్డుపరుచుచున్న శక్తిగా మిగిలిపోయిన ఫరో శక్తి. ఆ ఫరో అనే ఫరో శక్తికు ఆ ఫరో శక్తిని యేసు ఈశ్వర కోణ కదలే. ఏం చేశారు? సముద్ర మధ్యరే సముద్రం మధ్యలో దానిని ముంచి చంపించేయకుండా అడ్డుపరిచిన శక్తులను అది చెట్టైనా పర్వాలేదు మనుషులైనా పర్వాలేదు విశ్వాసము ద్వారా పిట్టికి నోరు తీరికి చెప్పుకోవచ్చు. శక్తి సముద్ర మధ్యకు ఆ శక్తి సముద్రం మధ్యలో పడిపో. ఈ రోజు దాని ఎలా పలికితే విశ్వాసము పహారకు గుంజిబో కొండలను దూరపరిస్తి గచ్చకు సముద్ర పొక్కేటము చెట్టులను సముద్రం లోపల ముంచేది అప్పుడందర విశ్వాస కోణ విశ్వాసం. నీ విశ్వాసం ఏమైతీరాలి? పెరుగుచున్న విశ్వాసం అయితీరాలి. సరస్సు పడి విశ్వాసం పోలి కొయ్యారు అర్థం. ఆవగింజంత విశ్వాసం అని చెప్తే సరస్సు మట్టిన పొక్కలేకిచ్చిందిన ఆవగింజ మట్టిలో గాని వేస్తే కొన్ని రోజులు పోతుంది. ఏం ఏమై వస్తుంది? శిఖరించి వస్తుంది. సమిది అలాగే అప్పుడు మన దినకొదిన బోడి వారు కూడా విశ్వాసం. మీరు రోజుకు రోజు పెరుగుచున్న ఒక విశ్వాసమై మారాలి. విశ్వాసం మన విశ్వాసం ఎలా పెరిగింది? వినికిడి ద్వారా పెరిగింది. ఈశ్వర వాక్య ద్వారా వినుంటున్న దేవుని యొక్క వాక్యం వాక్యం సునందు వాక్యం వినండి. ప్రార్థన కొరందు ప్రార్థన చేయండి. సమిది ఎలా విశ్వాసం బొడైపారు? అలాగైతే విశ్వాసం పెరిగి తీరింది. వాక్యం సూర్య కథ జనందరు జీవన రే. ఈ రోజు వాక్యం వింటే నా కొందరి జీవితంలో అడ్డుకి పరిచిన శక్తులను శక్తి శక్తి అయినా అది ఏ చెట్టు అయినా యేసునామములు సముద్రం సముద్రం లోపల గెలిపో పడిపో. ఎంత మంది చెప్పడానికి సిద్ధం? ప్రభు దేవా మన విశ్వాసానికి బడేది. నా విశ్వాసాన్ని పెరిగింప చెయ్యయ్యా. హల్లెలూయా చెప్పగలుగుతావా? నేను మొదటిగా చెప్పొచ్చినది సరస్సు మన విశ్వాసముతో మనం ఏం చేయొచ్చు? ఆధారపరచుకోవచ్చు. రెండోదిగా సరస్సు ఈ ఆవగించ అమర మండలికి బుజాయి మన సంఘానికి తెలియపరచుచున్నది. మండలికి బుజాయి మన సంఘములను చెల్లివచ్చుచున్నది. అది దానికి ఆధారముగా ఒక వాక్యం చదివితేనే దీని మనం ముందుకు కొనసాగొచ్చు. లోకాసువార్త 12వ అధ్యాయం 32వ 12వ అధ్యాయం 32వ వచనం. లూకా 12:32 ఏ చిన్న మంద మండలికి కూర్చుంది అక్కడ సంఘానికి చెప్పుతున్న మాట సన్న పళ్ళు చిన్న మంద అది చిన్నదే. యేసు ఈ జగత్ తండ్ర సుసమాచార కార్యం ఆరంభ కురువా సమయమే. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో ఆయన యొక్క సేవా పరిచర్యను కొనసాగించుకుని వచ్చినప్పుడు 12 శిష్యం అనే 12 శిష్యులు అవి లూకా సుసమాచార 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు 12 శిష్యమానం కట్టారు. అదిగో సత్తురి జనాయల 12 శిష్యులు 70 శిష్యులై మారి ఆవిడ
ఇంకా కొన్ని రోజుల తర్వాత పుస్తకం అపోస్తల క్రియ ఎక్కువ అధ్యాయరే తమ పొడలే మొదటి అధ్యాయంలో చదివితే జనం 120 మంది ప్రార్థన కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండి ఎవరన్నారు మొదటిగా చూడండి బారటి శిష్యం 12 మంది శిష్యులు దుద్దేరే రెండోదిగా 70 జనం 70 మంది శిష్యులు ఆవరికి చెదిన పోరే ఇంకా కొన్ని రోజులు గతించిన తర్వాత 120 జనం 120 మంది శిష్యులు ఆవరికి ప్రథమ కొరింథీ 15 అధ్యాయం మొదటి కొరింథీ 15 అధ్యాయములో చోపదరే పోడలే 6వ అధ్యాయములో 6వ వచనాన్ని చదివితే 5000 లోకి బోలిన కథ అయితే 5000 మంది ప్రజలను రాసింది హలో ఉన్నారా ఈ మండలి గోడిబాట తుమ దేకుచో ఈ సంఘం విస్తరించి పెద్ద అవుతున్న ఒక సంఖ్య మీరు చూసి హలో అది దిన వేళ పగటి వేళ సన్న ఫలు బోడి బాపాయి దావుచ్చింది ఈ యొక్క చిన్న మంద పెరుగుబోచ్చినది వ్యక్తి ఆకసటి పొక్కదలే అది విత్తనాన్ని వేసినది ఒక వ్యక్తి ఆ వ్యక్తి బోడి కైబట గీసువాక ఆ వ్యక్తి అన్నది ఏసి తీసువారే సే వ్యక్తి కోటి పొక్కైలే ఆ ఏ వ్యక్తి ఎక్కడ విత్తనం వేశారు భూమిర పొక్కైలే బోలిన కథ ఇచ్చి భూమిర విత్తనం వేశారు అని రాయబడిన భూమిర జగత్తర పొక్కైలే ఆయన భూమిలో మా విత్తనాన్ని వేశారు మండలి దేవుడు ఏ దేవుని సంఘాన్ని ఈ భూమిలో ఈశ్వర స్థాపిత కొలే ఈ భూమిలో ఆయన స్థాపింపజేశాడు 12 మందిలో ప్రారంభించింది బోడిలో ఎవరు సత్తురి జనాలు అది పెరిగి 70 మంది అయిపోయి ఆవరికి కప్పుడానికి ఇంకా కొన్ని రోజులు గతించేసరికి అది 120 మంది అయి మారేది ఆవరికి ఇచ్చిన 500 లోకమాన ఇంకా కొన్ని రోజులు పోయాక అది 5000 మంది ప్రజలై మారేది అది మేము గొడవ విషయం బోలవారా ఈ రోజు ఒక విషయం తెలుసుకో ప్రజలు మారు మనసు పొంది కొన్ని దీని త్వర మూడు మారు యేసుకు అస్వీకార కరువ వ్యక్తి ప్రచార కరువ సమయ యేసుక్రీస్తు వారిని తృణీకరించి వదిలేసి చెప్పిన వాడు వాక్య పరిచయం చేసేసరికి దీని త్వర యేసుకు అస్వీకారం కరువ పీతరు ద్వారా మూడు సార్లు ఏసైకి తెలియదు అని చెప్పిన పేతరు ద్వారా దీన్ని హజార్ లోకమానకు మూడు వేల మంది వ్యక్తులకు బాప్తిసం అర్పించడం మూడు వేల మంది యొక్క మారు మనసుకు కారణాహారుడుగా మారాడు పేతరు పేతరు చలికి దివసమనే రోగి మనసు అంత మాత్రమే కాదు పేతరు నడిచి ప్రయాణం చేసినప్పుడు రోగులు సుస్థత పొందిరి కొయివారు విషయం నేను చెప్పొచ్చిన ప్రాముఖ్య విషయం పుస్తకం 2 అధ్యాయ 3000 అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో 3000 మంది ప్రజలు ఇంకా ముందుకు కొనసాగితే 5000 లోకమని అసివాలి అది 5000 మంది ప్రజలై మారిది ఆవరికి పోలే 7000 ఇంకా కొన్ని రోజులు పోయితే అది 7000 మారింది ఆవరు ఇంకా మీరు చూస్తే పుస్తకం పొడికి దాకో అపోస్తల క్రియ చదువుతూ వెళ్ళండి హజార లోకమని వేలాది వేలాది మంది ప్రజలు మండలి దినకు దిన బొడి దేవుని యొక్క సంఘం రోజుకి రోజుకి పెరిగొచ్చుంటున్నది ఈ చోటు మన చోట సరస్సు ఈ చిన్న ఆవగింజ సరస్సు పరితిమ మండలి ఈ చిన్న ఆవగింజ పోలే ఉన్న సంఘమైన బొడి ఆల్చుంది రోజుకి రోజుకు పెరిగేది అది 12 మంది అయ్యారు సత్తురి జన 70 మంది అయ్యారు చెప్పేది మండలి సంఘం గురించి సోళ అధ్యాయ 16వ అధ్యాయంలో నేను నా సంఘాన్ని
మొండలి ధనిలో బడి ఒక బొడగో నా నేను నా సంఘాన్ని కట్టుకుంటాను ఆచి మూ కైవర అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం మొండలి బొడైవాలోగో ఈ సంఘాన్ని కట్టినవాడు ఈశ్వర ఒకటి దేవుడు ఉంచినది ఈ మొండలి ఈ సంఘము సంఘం ఆరంభం ఈశ్వర హృదయరే ఆరంభించి నా సంఘం యొక్క ప్రారంభం దేవుని యొక్క హృదయంలో ప్రారంభించింది ఆ హృదయరు ఆరంభకరు మా మొండలి హృదయంలో నుంచి ప్రారంభించిన అది భూమిలో స్థాపిత కరువ సమయమే స్థాపింపబడినప్పుడు మొండలి తొలగి నా యొక్క సంఘాన్ని నేను ఎందుకంటే సంఘాన్ని కట్టించుకు వచ్చుచున్న వాడు మనిషి కాదు దేవుడు వచ్చినది పేతరుకి చెప్తున్నది పేతరా తుమే పేతరు నీవే పేతరు ఎగిపోతరు ఈ బండ పైన ఈ బండ అని చెప్తున్నది పేతరు కాదు అది యేసుక్రీస్తు వారిది చోట పత్ర పేతరు అన్న పదము చిన్నిప్పి రాయ లేకపోతే చిన్న రాయ పెట్రో పేతరు అని చెప్పిన పదానికి అర్థము పెట్రో అంటే చిన్న రాయ గ్రీక్ లో చోట పత్ర గ్రీక్ భాషలో దానికి భాషాంతరము చిన్న చిటికి రాయ బొడ పత్ర జీసువాక గాని ఈ బండ ఈ రాయ అన్నది ఆ బండ యేసుక్రీస్తు వారు వచ్చినది ఈ రాయ ఈ పత్రండీ ఈ రాయ మీద నా సంఘాన్ని నేను స్థాపిస్తానని చెప్పిన ఆ చిన్న ఆ రాయ బండ రాయ యేసుక్రీస్తు వచ్చినది మొదటి పీతరు రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి చదివిస్తే జీవంత పత్ర సహితం బలి లెక్క దాచి నీవు జీవం కలిగిన రాయతో కట్టబడి ఉన్నావు ఇప్పుడు నువ్వు స్థానికంగా ఉంటున్నా వెళ్తున్న సంఘం అదే అదృశ్య మండలి పోయిన సంఘం అంటే సారా పృథ్వీ మండలి లోక వ్యాప్తి అంతటిలో కూడా ఉన్న బోల్డ్ సంఘాలు ఉన్నాయి మండలి దినక దిన మొడి అవుతుంది ఈ సంఘాలన్నీ కూడా కలిసి ఎంతో మంది సంఘాన్ని అడ్డపరచు చూడడానికి మూసుకోవడానికి చాలా ప్రయత్నం మూసుకోలేకపోతున్నారు సంఘాన్ని పెరుగుతాది సంఘాన్ని స్థాపించిన వాడు యేసుక్రీస్తు వారే మండలికి ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘాలు అడ్డుపరచలేరు ఎవరు ఏం చేయలేరు విశ్వాసీ విశ్వాసాన్ని పెరిగింపజేస్తే అట్టకి శక్తి గుడికి నిన్ను అడ్డుపరచుచున్న శక్తులు కాదు గాని దినకు దిన మొండలి రోజుకు రోజుకి సంఘముని పెరిగింపజేస్తావు నీవు పెరుగుతావు శక్తి నీ వ్యతిరేకంగా నిలబడిన ఏ శక్తులు ఉండవు హల్లెలూయా సరస్సు పడుకోవట ఇక్కడ ఆవగించని చెప్పేది ప్రథమ అర్థం విశ్వాసకు బుజాయి మొదటి అర్థము విశ్వాసానికి గుర్తింపు చేస్తున్నది అర్థం రెండో అర్థము మొండలికి బుజాయి బోలి మూకోలే సంఘానికి తెలియవచ్చుచున్నదని చెప్పాను వచ్చి అప్పుడు మన బాగా దక్కి వారొచ్చి అక్కడ మీరు చూసుకోవాలి ఇది పెరుగుతూ వచ్చు వచ్చినప్పుడు ఆమె ఫస్ట్ కొనకలే ఈ సరస్సు భూమి పక్కలే మొదటిగా ఈ ఆవ గింజను మనము నేలలో మట్టిలో పాతి పెట్టాం చుట్టాక అది చాలా చిన్నది అది మట్టిలో పడిన పోరే అది మట్టిలో పడిన తర్వాత ఏం జరిగొచ్చింది అది మత్తయి సువార్తలోకి మీరు ఒక్కసారి తిరిగి రండి ఆమె పొడి వేసే వాక్యం ఎవరితో మనం చదివచ్చిన వాక్యంలోకి మనం తిరిగి వద్దాం తేరో అధ్యాయకు వస్తుంది మత్తయి సువార్త 13వ అధ్యాయము తేరో అధ్యాయం 31 13వ అధ్యాయములో 31-32వ వచనం ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలోనే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును చూసారా అక్కడ దాని ఉన్న పెరిగింపు
ఆశ్చర్యం కల్పించిన మాట ఏంటంటే సరస్సు మట్టిన పొక్కలే జోనే వ్యక్తి ఒక మనిషి ఏం చేశాడు ఆవ గింజని మట్టిలో వేశాడు మట్టిన పొక్కలు విరగొట్టి చోట మన సరస్సు ఆక మట్టిలో వెయ్యబడి ఉన్నది చిన్న ఆవగింజే చిన్న బోడిలా బోడి కాదు కానీ దానిలో ఏం జరిగింది ఒక జీవం వచ్చి అది పెరిగింది ద్వితీయరే రెండోదిగా బోడ అది పెద్దదైంది సబు సాగట్టారు బోడ అన్నింటిలో నుంచి అది పెరిగింది ఏడమ్మా 32వ వాక్యం 32వ వచనం ఒకసారి చదువమ్మా అది విత్తనం అన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంతగా చెట్టగును ఆకాశ పక్షి అసలే ఆకాశములో ఉన్న పక్షులు ఎప్పుడు వచ్చాయి చెట్టైనప్పుడు ఆకాశ పక్షి కవే అసలే ఆకాశంలో నుంచి పక్షులు ఎప్పుడు వచ్చాయి పూర్వ రాసిన అంటే అది పెద్ద చెట్టు అవ్వక మునుపు రాలే బోడిలా పరయాక అది పెరిగి పెద్ద అయిన తర్వాతే ఉన్నారా హలో చోటది వరసరికే అసినది అంటే చెట్టు చిలిపికో చిలిపితనములో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రాలే సరస్వతి వరసరికే అసినది ఆవగింజగా ఉన్నప్పుడు ఎవరు రాలే అది మట్టిన పొక్కలు బొడైలా సమరికే అసినది అది మట్టిలో పాతి పెట్టేటప్పుడు రాలే ఎవరు అది బొడైలా సమరికే అసినది అది పెరిగినప్పుడు రాలే అది బొడ గొచ్చాల పోరే అది విస్తార చెట్టు అయిన తర్వాత ఉప్పరకు ఆగాసర పక్కి మారే అసిమ పై సుమిదమిల్ల అంటే దాని మీద పక్షులు వచ్చి కాపురం కాసేట లేకపోతే కాపు కాసే ఉండేటట్టుగా అదంతగా పెరిగింది అంటే చెట్టు మీద కూర్చున్నంత పక్షులు చేసాయి పొక్కి మారే బొసులపై అంటే పక్షులు వచ్చి కూర్చున్నంతేక ఆ చెట్టు పెరిగి వచ్చింది అర్థం కాలే అవి కూడా ఆకాశం పొక్కి మోని కొయ్యవరు అర్థం ఆకాశంలో ఉన్న పక్షులని చెప్పినది అప్పుడు మన దేకొందు ఇటు కూడా కౌచి కొని దేకొందు మాత్యు సమాచారం అదే మత్తాయి సువార్తల పుస్తకము తేరో అధ్యాయ కసందు పదమూడు అధ్యాయానికి రండి అసలే తప్పుడు మనకు తమ జాడిపారు తరో చారిపదం పదమూడు అధ్యాయం 4వ వచనము ସେ ବୁଣୁ ବୁଣୁ କେତେକ ବିହନ ବାଟ ପାଖରେ ଚଢେଇ సరే ఇది 19వ వచనం చూడండి 19వ వచనం ఇప్పుడు 19వ వచనం కలిపి చదవండి 19వ వచనం రాజ్యర బాకి సుని నో భుజే ఆబాద్ మే సితార దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తన దానిని సరి 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 చాలు 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 చూడండి ఉసా చూడే అసలు ఈ పక్కికి చూడండి ఇప్పుడు ఆ పక్షి అంటూ అంటున్నది ఎవరు పంతొమ్మిది పద ఏమో 19 పద తుమ్మే పోడిరే 19వ వచనం మీరు చదివారు బానే ఉంది తర్వాత 13వ అధ్యాయంలో చారి పదన వ్యాఖ్యానం ఈశ్వర కూర్చుంది 13వ అధ్యాయంలో 4వ వచనంలో దాని వ్యాఖ్యానము వర్ణన దేవుడు చెప్తున్నారు అర్థబుద్ధి పడినంది నేను చెప్పొచ్చింది అర్థం కాలేదేమో అర్థబుద్ధి లెక్కనాయి నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా లేదా అర్థమవుతున్నదా లేదా చెట్టి కొడుకుని ఆకాశం పొక్కి పోలి కొయ్యవరు అర్థం ఆకాశములో నుంచి వచ్చిన పక్షులు అని చెప్పిన అర్థమేమంట అదే పాపాత్మ అది పాపము చేయించి వచ్చిన ఆత్మలు ఆయన అర్థం వచ్చి సాతాను అంటే దానికి ఇంకొక అర్థముగా చెప్తే సాతాను హల్లెలూయా పాపం చేసిన పాపాత్మ అసిగిరి మోసుచుంది పాపం చేయించుచున్న పాపాత్మగా ఉన్న సాతాను వచ్చి కూర్చున్నాడు ఏమే అసిగిరి మోసులే అయ్యో ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు సాతాను బోడలేపోరే అయ్యో ఆ చెట్టు
చెట్టు పెరిగిన తర్వాతే సాతాను కూర్చుంది. ఆ చెట్టు పొడిలా పోరే. ఆ చెట్టు పెరిగిన తర్వాతే సంఘం పొడిలా పోరే. సంఘం పెరిగిన తర్వాత సంఘం బిత్తరకు సంఘం లోపలికి మొండోలి బిత్తరకు సంఘం లోపలికి అనేక ప్రకారం అనేక రీతిగా పాప స్వభావ గుడికత్తివ శక్తి గుడికో పాప స్వభావానికి చెందుచున్న శక్తుడు మొండోలి బిత్తరకు సంఘం లోపలికి ప్రవేశ కరువాపై ఆరంభకలే ప్రవేశింపడ చేయడానికి ప్రారంభించింది. ఇదమ్ము ఎనిమిది కొయ్యల తుముకు బుజ్జిపోనాయి. ఇలాగ నేను చెప్తే మీకు అర్థం కాదు. అప్పుడు మనం గొట్టే వాక్యం మిసిగిరి పొడివారు వచ్చి దీనికి ఆధారంగా ఒక వాక్యం మీరు చదవాలి. దానియేలు పుస్తక పొడివారు వచ్చి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు పుస్తక చారి అధ్యాయం దానియేలు గ్రంథం నాలుగో అధ్యాయము ఎక్కుసి బత్తిసి పద పడదు బాయిసి పద పడదు. 21-22 వచనం చదవండి. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త దేవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా. ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చాలు అవి చెట్టు గచ్చకి. ఆ చెట్టు ఎవరు? గురించి రాసుందా? 22 వాక్యం ఈ కోడకు పొడలే. ఇప్పుడు అర్థం వచ్చిందా? ఆ చెట్టు ఎవరు? ఏడో దానియేలు పుస్తక చారి అధ్యాయం దానియేలు పుస్తకము నాలుగో అధ్యాయములు నెబుకద్నెజరు రాజా అక్కడ ఉన్న విషయము నెబుకద్నెజరు రాజు గురించే. ఒక దర్శనం దక్కుచి ఆయన ఒక దర్శనం చూస్తున్నారు. ఆ దర్శన రే ఆ దర్శనములో దానియేలు కోచి దానియేలు చెప్తున్నది ఆ గచ్చ ఆ చెట్టు ఆ దానియేలు రాజా దానియేలు కోలే రాజా తుమే అక ఆ చెట్టు నీవే నెబుకద్నెజరు రాజు ఆ సెమెదియాలే. అలాగైతే ఈ మొండలి గచ్చ సంఘములో ఉన్న చెట్టు ఈ సరస్సు సరస్సు ఆ ఆవగింజ విశ్వాసిని గుర్తింపజేస్తున్నది. అంటే విశ్వాసం పెరిగినప్పుడు వచ్చినప్పుడు ఎవరొచ్చి కూర్చోలే? ఆ విశ్వాసి బోడి బోడి బోడిలా పోరే. ఆ విశ్వాసి పెరిగి 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 వర్షం పోరే. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత విశ్వాసి ఇతరకు ఆ విశ్వాసి లోనికి ఎత్తట పక్కి గుడికేసి బొస్తుంది. కొన్ని పక్షులు వచ్చి గూడు కట్టేసింది. ఛాయన బొస్తుంది. దాని నీడలో అదుపు కాసుకుంది. విశ్వాసంలో పెరిగొచ్చినప్పుడు ఎవరు రారు? విస్తారముగా ప్రయోగికి పెద్ద అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గతించింది. పాపాత్మ పాపాత్మ పాప కరువ శక్తి పాపాన్ని చేయించిన శక్తులు సాధారణ శక్తులు కుమారుకు ప్రలోభన కరువ శక్తి అయిన సైతం తుమర హృదయం కసి భాష కొని పాపాత్మను తెలియపరచుచున్న సాతాను శక్తులు నీ హృదయంలోకి వచ్చి కాపురం చేసేటట్టుగా ప్రయత్నం చేసేసింది. అర్థం బుజ్జిపోరు. దీని ప్రాముఖ్య అర్థం మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. స్పందించలేదని ఎవరు దీనికి స్పందించట్లేదు. అప్పుడందరూ హృదయం ఇస్తారే నీ హృదయం లోపల ఐదు పది 15-20 సంవత్సరాలు ఆత్మీయతలో పెరుగుతూ వచ్చిచున్నప్పుడు స్వభావం మొదలు చెట్టుకి మార్పులు సంభవిస్తున్నది. సాగబోడిలా దాని ఆకులు కొమ్మలు పెరుగుతున్నాయి. బొసివాపై లోకమని అసుతుంది. అప్పుడు కాపురం ఉండి లేకపోతే నివసించడానికి కాపురం చేయడానికి చాలా జంతువులు వస్తున్నాయి. అదే కబేర్ అర్థం. అదే నేను చెప్పొచ్చిన అర్థము. సంఘం పెరిగిన తర్వాత సంఘం లోపలికి శక్తి గుడిక ప్రవేశ కొరిచింది. అనేక శక్తులు వచ్చి ప్రవేశించుచున్నది. పుస్తక 5వ అధ్యాయం తుమ్మ పొడిలే. అపొస్తల క్రియ 5వ అధ్యాయం చదివితే అనన్య సఫీరా పోలి దూజడం అక్కడ అనన్య సఫీరా అని చెప్పబడింది. సంఘం పెరిగి వచ్చినప్పుడు ఇతరుకు సంఘం లోపలికి ఫస్ట్ ప్రవేశ కొరిచింది. మొదటిగా ప్రవేశించేది కొంచెం ఈ చొక్క ఇవ్వలోకమని
అబద్ధాలు చెప్పిన వాళ్ళు అయ్యో సంఘ భిత్తరకు ప్రవేశం కోరిచుంది వారి సంఘం లోపల ప్రవేశించిరి ఈ కాలరే ఈ రోజుల్లో కూడా అమ్మమానగర మధ్యరే మనలో కూడా చెట్టు పెరిగింది పెరిగిన తర్వాతే వచ్చి ప్రవేశించింది బయటికి చెట్టు మీదకి శక్తికి బసులప్ప స్థాన శక్తికి కూర్చోడానికి చోటింపదు లేకపోతే సంఘం అల్ప దినం ఇతర సభ్యులు ఒక మెచ్చుకోవాలి ఒక పొరి కొద్ది రోజులు గతించిపోతే అందరూ అబద్ధం చెప్పే వాళ్ళ తయారైపోతారు ప్రభు కొనకొనే అందుకే దేవుడు ఏం చేశారు సభీరకి మరణం అనన్య సభీరులకు వారి దేవుడు మరణ శిక్షణ ఇచ్చారు ఈ పగటి సమయమే అందుకే రేపు పగటి వేళ జీవనే మోరో జీవనది నీ జీవితాన్ని నా జీవితానే పక్కి గుడికి భారతరు కూర్చున్న నివాసం చేసిన కాపురం చేసిన పక్షులను తరిమేద్దాం బాబ స్వభావ గుడికి అది పాప స్వభావాలే పాపాత్మకు పాపమైన ఆత్మలను సంఘములో నుంచి తరిమించేద్దాం అలాంటి పక్షులు వచ్చి కూర్చునేటట్టుగా కాపురం ఉండేటట్టుగా చోటివద్దు బైబిల్లో ఇంకా మీరు చదివితే మొదటి తిమోతీలకు రాసిన పత్రిక తిమోతీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయములో 19వ వచనం చూడండి మొదటి తిమోతి 1:19 అట్టి మనస్సాక్షి కొందరు త్రోసి వేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారి వలే చెడి ఉన్నారు హలో ఆ ఎస్ అట్టి మనస్సాక్షి కొందరు త్రోసి వేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారి వలే చెడి ఉన్నారు ఆ కిందకి కింద కిందకి వారిలో అలెక్సాండర్ను ఉన్నారు వీరందరూ దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని ఈ దూజోడు అక్కడ ఇద్దరు మనుషుల గురించి రాయబడింది ఈ కొడుకు శ్రీమానంకర నామ సటి కూర్చోండి వారి పేర్లు చెప్పింది చూడండి అనన్య వారి ఇద్దరి యొక్క విశ్వాస జీవితముతో ఆధారపడిన ఓడ ఇరిగిపోయింది బైబిల్ తుమ్మదేఖిలే బైబిల్ మీరు చదివితే దుద్ధ కొరింది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 18:25 దేఖిలే 11:25 చదివితే పౌలు తిని తొరే పౌలు గారు 3 మారు ఓడ ఆయన ఓడ ఇరిగిపోయింది ఉన్నారా 3 సార్లు బెత్తమతో రాళ్లతో కొట్టబడి ఓడ పగిలి ఉమ్మారు బెత్తమతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ఉమ్మారు ఓడ పగిలి ఎన్నిసార్లు ఓడ పగిలి ముమ్మారు 3 సార్లు హలో ఉన్నారా తిని తొర్రే తంగల ఓడ భంగిగోలే 3 సార్లు ఆయన ఓడ ఇరిగిపోయింది బైబిల్ తొమ్మిది మగులందరు తిని మిషనరీ జాతర రే తిని ఇట్ట ఓడ రే పౌలు జాతర కూర్చుంది పౌలు గారి యొక్క సేవా పరిచర్య యాత్రలో 3 సార్లు ఆయన మిషనరీ ప్రయాణం చేశారు 3 మారు ఆయన ఓడ పగిలిదే ఆ ఓడలు ప్రయాణం కొరువ సమయరే జాతర కొరువ సమయరే ఓడల్లో ప్రయాణాలు చేస్తూ వచ్చినప్పుడు ఓడ కోణం భంగిగోలే ఆయన ఓడ ఇరిగిపోయింది ఆ జగాజో తంగర జగాజ భంగిగోలేదు ఆయన ఓడ ఇరిగిపోయింది అది తిని త్వర తంగర జగాజ భంగిగోలే 3 సార్లు తన ఓడ ఇరిగిపోయింది కింద తన విశ్వాస జీవ ఓడ భంగిరంది కానీ తన విశ్వాస జీవితమైన ఓడని ఎరగొట్టని బలే అలా ముక్క అర్థం బుజిపర్లకి నేను చెప్పొచ్చిన అర్థం తెలుసుకోవాలి మొదటి తిమోతి 1:19
కొట్రవునేసి మొదటి అధ్యాయం 18 19వ వచనములో దూదడగర ఓడ భంగిగొన ఇద్దరు మనుషులు ఒక ఓడ ఇరిగిపోయింది విశ్వాస రూప ఓడ భంగిగొన విశ్వాస రూపమైన ఆధారమైన ఓడ ఇరిగిపోయినాయి ఆ కోడపై భంగిగొన ఎందుకోసం ఇరిగిపోయినాయి తంగల జీవన శరమర భ్రాంత సిక్కగా మారి వారి జీవితంలో వారు తప్పు బోధన చెప్పుకు తిరిగిన వాళ్ళు శక్తికి లాగి తంగర ఓడ భంగిగొన అంది గురించే వారి ఓడ ఇరిగిపోయింది ఆయన విశ్వాస రూపమైన ఓడ ఇరగలేదు గాని ఆయన ప్రయాణం చేసిన ఓడ ఇరిగింది ప్రేరిత పుస్తక 17 అపొస్తల క్రియ 27 అధ్యాయమున పౌలు జగాదరు జాతర కనబడ పౌలు ఓడలో ప్రయాణం చేసి జగాదరు జాతర కొరుకోరు ఓడలో ప్రయాణం చేస్తూ చేస్తూ తుఫానాసి విపరీతమైన చుడిగాలు వచ్చింది తుఫానాసికి జగాజ భంగిగోలే చుడిగాలు వచ్చి ఓడ బట్టలైపోయినాయి అంగర సంగర జాతర కొరువ ఆయనతో ప్రయాణం చేసిన సత్తిని జనం 270 మంది సంగర జీవన నష్టమైన వారు ఎవరి జీవితం నాశనం కాలే దాని కారణం ఏమనగా విశ్వాస రూపో జగాజ పిత్తరకు విశ్వాసమైన ఓడలో సైతాన్ ప్రవేశ కొరునాంది సాతాను ప్రవేశించలేదు అది రాత్రి అది దినవాడే ఈరోజు పగటి వేళ ఉపాసనకు వసువా విశ్వాసమానే కూర్చున్న విశ్వాసేలా చోట పాపో నీ చిన్న పాపాలు జగాజరకు నష్టం కొరువు నీ ఓడని నష్టం చేద్ది పాణిరే జగాజ జాతర కొరుంది నీళ్ళలో అరే సముద్రములో ఓడ ప్రయాణం చేసినప్పుడు విశ్వాస రూపో జగాజ విశ్వాస రూపమైన ఓడ మన జగత్తరే ప్రయాణం కొరచు ఈ ప్రపంచంలో భూమిలో ప్రయాణం చేస్తున్నది ఈ సముద్ర బోలి కొయమట అర్థం జగత్తుకు బుజాలి సముద్రం అని చెప్పొచ్చినది ఈ భూమి లోకపతి లోకానికి సాదృశ్యము జగత్తర్ సాదృశ్య సముద్ర మధ్యరే ఈ భూలోకమైన సాదృశ్యమైన ఈ సముద్రములో తుమర విశ్వాస రూప జగాజ జాతర కొరవసమే ఈ విశ్వాస రూపమైన ఓడ ప్రయాణం చేసేటప్పుడు కొట్టే కన్నత్తిలే చిన్న ఒక కన్నం గానుంటే చోట కొట్టు ద్వారతిలే చిన్న ఒక కన్నం గాని ఓడలుంటే పిత్తరకు పాణి పోసి పోసిక్కిరి జగాజ కుడు మీద అందు లోపల నుంచి నీళ్లు ఓడ లోపలకు వచ్చి ఓడ ముంచేద్ది సగి ప్రకారం అలాగే చోట పాప తుమర బిత్తరతిలే చిన్న పాపం గాని నీలో ఉంటే తుమర ఓడ భద్రై జగాజ పగ్గి ఓడ పగిలిపోద్ది అది మో వాక్య సంసకర వాక్యాన్ని ముగించుకోవచ్చున్నా ఈ సరస్సు చోటే ఈ ఆవగింజ చిన్నదున్నా మట్టిన పొక్కల బొడిలే అది మట్టిలో వేసి పెరిగింది ఈ సరస్సు బొడిలా పొరే ఆవగింజ పెరిగొచ్చి మొండలి బొడిలా పొరే పెరిగొచ్చి మొండలి విత్తరకు లోపలికి పాపాత్మ ప్రవేశ కొరిచింది పాపాత్మ వచ్చి నివసం చేస్తుంది పాప ప్రవేశ కరువ ద్వారా ప్రవేశించినందు అనేక విశ్వాసి మార్గన విశ్వాస రూప జగాజ భంగి చేయించి అనేక మంది విశ్వాసులకు విశ్వాస రూపమైన ఓడ బద్దలైపోయినాయి అది బంధు కరువ పచ్చాంది ఈరోజు నేను మాటలు ముగించుకోవచ్చున్నా ఈ ఉపాసనకు వసువ వాయి వాడి వారే ఆరాధనలో కూర్చున్న దేవుని బిడ్డ తుమ్మర విశ్వాస రూప జగాజ భంగారాయి ఈ విశ్వాస రూపమైన ఓడ బద్దలు కొట్టొద్దు ఒంటలి విత్తరుకు సంగమ లోపలికి ఇప్ప చడై గుడికకు వసువప్ప జగాజ మారాయి ఆపరం చేయుటకు పక్షులు సాధారణ శక్తులుగా వచ్చింటున్నాయి పాప శక్తికి జగాజ మారాయి వాటిని కూర్చోడానికి చోటిపోద్దు ఈ మొండలి వడిన పొరే ఈ సంఘం పెరిగిన తర్వాత ఒంటలి విత్తరుకు సంఘం లోపలికి అనేక లోకమానకు అనేక మంది ప్రజలకు సాంధన దవాను మంది ఓదార్పునిచ్చేటట్టు సహజ కరువాను మంది సహజ సహాయ చెప్పండి ఈ మొండలి వడివారు వచ్చి సంఘం పెరిగి తీరాలి శక్తి ప్రకారం అదే రీతిగా మొండలి బొడి మడి సంఘం పెరిగి పెరిగి హల్లెలూయా ఉపమానం చెప్పొచ్చినది ఆవగింజ గురించి అప్పుడు జీవన కోసం అది నీ జీవితానికి జ్ఞాపకం చేయిస్తున్నది
సంఘాన్ని గుర్తిస్తున్నదే మండలి సంఘము విశ్వాసులు పెరిగిన తర్వాతే స్వభావంలో మార్పులు జరిగాయి రక్షణ పొందొచ్చినప్పుడు ఇలాంటి మార్పులు ఏం కనిపించలే కొన్ని రోజుల తర్వాత స్వభావములో మార్పులు అందుకే ఈరోజు ప్రార్థన చేయబోచున్నాం దేవా నీవు నా ఈ చెట్టుపై మా విశ్వాస రూప గచ్చోపరే విశ్వాస రూపమైన ఈ చెట్టుపై కౌనిసి చొడైకి బుసు ఏ చెట్టుని కూడా కూర్చోడానికి అనుమతి ఇవ్వద్దయ్యా చెప్పగలుగుతావా నీవు ఏసయ్య చెప్పినంట నేను ద్రాక్షావల్లిని మీరు తేగలయ్యుచున్నారు అది ఫలం బడనోత్తివా సుక్కి గచ్చకు ఎండిపోతూ వచ్చుచున్న చెట్లను ఆ కొమ్మలను సుక్కి జాయితువా సాగాకు ఎండిపోయి వచ్చుచున్న కొమ్మలను కాడిపోకయో నరికి వేస్తారు ఇది ఎవరికి చెప్తున్న మాట యేసుక్రీస్తు వారితో ఉన్న 12 మంది శిష్యులకు చెప్తున్న మాట 12 మంది శిష్యుల మధ్యలో ఒక్క తీగ ఆయనను దేవుడు నరికి వేస్తారని చెప్పారు మండలి విత్తరకు అందుకే సంఘం లోపలకే చుట్టూ చుట్టూ కుద్రబాబు గుడి చిన్న చిన్న పాపాలు పెరిగొచ్చుతున్నాయి వాటిని నరికి వేద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సమస్త చెప్పు అందరం కళ్ళు మూసుకుందాం స్వర్గస్థ మన పరలోకమైన తండ్రి ఈ రోజు మేము మంచి వాక్యాన్ని విన్నాం ప్రభు దేవా సరస్సు ప్రథమరే విశ్వాస ఈ ఆవగింజ మా విశ్వాస జీవితాన్ని పెరుగొచ్చుచ్చిన విశ్వాస జీవితాన్ని గుర్తించి రెండోదిగా సంఘానికి తెలియవచ్చు దేవా ఈ మండలి బొడిలాపోరే సంఘం పెరిగొచ్చిన తర్వాత అమర జీవన బలబలే చోట చోట పాపాత్మస్కి బోసుచు మా జీవితాల్లో చిన్న చిన్న పాపాత్మలు వచ్చి నివసించి కాపురం చేస్తున్నట్టు ఉంటుంది యేసు నామములో పాప గుడికకు దూరం ఆ పాపాత్మలను దూరపరచుచున్నాం ఎవరు పాపాత్మకు బోసు ఇంకా ఈ పాపాత్మలకు కూర్చోడానికి నాలో చోటు యేసు నామములో శక్తి గుడికి బారజా ఆ శక్తులన్నింటి కూడా దూరం పంపించేస్తున్నా శక్తి గుడికి బారజా ఆ శక్తులను దూరం పంపించేస్తున్నా మట్టని మిత్రకు సంఘం లోపల నుంచి పవిత్రాత్మ పరిశుద్ధాత్మ యొక్క నోట బాధ 9 కృపా వరాలు పరిపూర్ణ వరముద ప్రార్థన నిండిపోయేటట్టుగా నింపింప చేసేటట్టుగా ప్రార్థన చేస్తున్నా ఈ వాక్య సూర్యుల సమస్త ఈ వాక్య ప్రతి ప్రజల జీవితంలో ఆత్మ యొక్క బోర్దారు గుడిక కృపాదానములు సంగర శరీరం ఇతరకు వారి శరీరములో ఎప్పే అవతల కొరిగా దిగురుగాక యేసు నామములో అందరి జీవితాన్ని మార్పు చేసినందుకు వందనాలు ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామము యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు తీసుకున్నారు ఈశ్వర పవిత్రాత్మ శుభాఖ్యత తుమమానగర సమస్త సలిత ప్రభు తీసుకృష్ణ దుద్యాన పర్యంతం సామర్థ్య బంధు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా